రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరాంధ్ర నుండి ముస్లిం మైనార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని ఉత్తరాంధ్ర ముస్లిం ఫోరం కన్వీనర్ కేఎంసీ బాబుబాయ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి 5 జిల్లాల్లో ఒక్క ముస్లిం మైనార్టీ అభ్యర్థికి కూడా సీటు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 68 అసెంబ్లీ నియోజకవర్గాలలో కనీసం ఒక్క సీటైనా కేటాయించాలని కోరారు. మరో కన్వీనర్ డాక్టర్ కాజా రెహమత్తుల్లా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ముస్లింల హక్కుల పోరాటం కోసం ఉత్తరాంధ్ర ముస్లిం ఫోరం ఆధ్వర్యంలో 100 పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఫోరం అధ్యక్షులు ఎస్ఎం ఇక్బాల్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలలో సుమారు 8 లక్షల మైనార్టీ ఓటర్లు ఉన్నారని, అంతమందికి కనీసం ఒక్క ప్రతినిధికి కూడా లేకపోవడం విచారకరమన్నారు. గతంలో విశాఖ దక్షిణం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఇద్దరు ప్రాతినిధ్యం వహించారని, దీని దృష్ట్యా 2024లో ముస్లిం మైనార్టీలకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ మార్కండేయులు ఎస్కే జిలాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేఎంసీ బాబుబాయ్ అండి. నేను దీని ఉత్తరాంధ్ర ఫోరంకి కన్వీనర్ని. ఈరోజు ఏలూరు నుంచి ఇచ్చాపురం వరకు 68 మంది ఎమ్మెల్యేలు ఉంటారండి. వీరిలో ఒక్క ముస్లిం కూడా ఎమ్మెల్యే లేరు. ఎన్నోసార్లు మేము అడుగుతూనే ఉన్నాం, గవర్నమెంట్కి కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరికైనా సరే, ఏ పార్టీకి, అన్ని పార్టీకి అడుగుతూనే ఉంటాం. దీంతో ఏం చేశాయంటే, స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే మైనార్టీస్లో ఉన్నారో వాళ్ళంతా ముందుకొచ్చి, సార్ మా చేయూతగా మనం అందరం కలిసి అడుగుదాం, ఒక విన్నపం చేద్దాం, ప్రతిపక్షానికి కానీ పాలకపక్షానికి కానీ ఎవరైనా సరే మాకు ఒక్క సీటు, కనీసం ఒక్క సీట్ అయినా కేటాయించండి అన్న దాని మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. దీనికి మేము ఏం చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి గారికి 1 లక్ష పోస్ట్ కార్డుల్ని మనం రిలీజ్ పంపిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థల ద్వారా, ఏలూరు నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న స్వచ్ఛంద సంస్థలు అందరూ ఒకే దాటి మీద విన్నవించుకుందాం, అందరికీ విన్నవించుకుందాం. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలకి విన్నవించుకుందాం. ఒక్క పార్టీ ఒక్క సీటు మాకు కేటాయించండి. ఎన్నో ఇప్పుడు మన వెస్ట్ గోదావరి తీసుకోండి, 3 లక్షల ఓట్లు ఉన్నాయి, అక్కడ కూడా మనం గెలిపిస్తూనే ఉంటాం. వీళ్ళందరికీ మేము కనిపిస్తున్నప్పుడు ఒక్క సీటు మాకు కూడా ఇవ్వండి, 68లో 1 అన్న దాని మీద ఈ స్లోగన్తో ఈ క్యాప్షన్ పెట్టుకొని ఈరోజు మేము ఉద్యమం స్టార్ట్ చేసామండి. దీనికి అధ్యక్షులు ఇక్బాల్ గారు, ప్రొఫెసర్ ఇక్బాల్ గారు, వీరు మీకు ఒకసారి మాట్లాడతారు మీతో ఒకసారి. అధ్యక్షులు, ఇందులో విశేషం, మనం ప్రతిసారి ఎలక్షన్లు వస్తున్నాయంటే ఎలక్షన్లు ముందు వెళ్ళి అడగడం, ప్రతి వాళ్ళు మాకో సీట్ ఇవ్వండి మాకో సీట్ ఇవ్వండి, ఎవరి మట్టుకు వాళ్ళు దానికోసం ప్రయత్నం చేసుకోవడం, విఫలం చెందడం. ఇక్కడ ఈ ఎలక్షన్లో ఏమవుతుందనేది అందరికీ తెలిసిందే. ఇది డబ్బులతో కూడిన పని, మన వాళ్లకు ఈ ఆర్థిక స్తోమతలు అంతగా లేవు కాబట్టి వాళ్ళు ఏమడుగుతున్నారు, మీకు ఇస్తే మీరు గెలుస్తారా అనే క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానంగా మనం చెప్పాల్సి వస్తుంది. మీరు మేము వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు సరే కన్సిడర్ చేస్తామంటారు, చివరి లిస్ట్ ఇచ్చినప్పుడు ఎవరిని కన్సిడర్ చేయరు, అవి రావు, చేయలేదు ఇంతవరకు. మా ఉద్దేశం ఏమిటంటే, ముందుగానే ఒక కాన్స్టిట్యున్సీ, 2 కాన్స్టిట్యూషన్లో మూడో ఏవో వాళ్ళకు ఎక్కడైతే అనువుగా ఉంటుంది, ముస్లింలు మేము గెలిపించుకోగలము, గెలుస్తామని మీరు మమ్మల్ని అడుగుతారు, మేము ప్రయత్నం చేస్తామంటాం. కానీ ముస్లిం సీటు పొందటం లేదు, గెలవటం లేదు, పొందిన కొన్ని చోట్ల చాలా తక్కువ పర్సంటేజ్ వస్తున్నారు. వీళ్ళలో ఏం చేయాలంటే, ఇప్పుడు ముందే మనకు ఏదో ఒక సీటు 2 సీట్లు కేటాయించి, మీరు ఇప్పటి నుంచే మీ కాన్స్టిట్యున్సీలో పని చేసుకోండి. గత 50 సంవత్సరాలుగా ఈ 5 జిల్లాల్లో ఒక్క ముస్లింస్ కూడా శాసనసభకు కానీ అట్లాగే కార్పొరేషన్ సందర్భంలో కూడా సీట్లు కేటాయించడం ఒక పెద్ద దురదృష్టకర విషయంగా మేము ముస్లిం సమాజంగా మేము భావిస్తున్నాం. ఇందులో భాగంగా మహమ్మద్ సాదిక్ కూడా ఇక్కడ కార్పొరేషన్ సంబంధించిన తన ఓన్ సొంత బలంతో ఇవాళ కార్పొరేషన్లోకి వెళ్ళగలిగారు. కానీ రాజకీయ పార్టీలు ఏ పార్టీ కూడా ఇదిగో మీకు మేము ఈ సీట్ ఇస్తున్నామని చెప్పేసి ఇవ్వలేదు. అందువల్ల ఇది దురదృష్టకరమైన విషయం. భవిష్యత్తుకు సంబంధించి ముస్లిం సమాజానికి మేము చాలా చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, అది శూన్యంగా కనిపిస్తుంది. అందువల్ల ఈ 8 ప్రాంతాల జిల్లాలకు సంబంధించి ఏ ఒక్క ఎమ్మెల్యేనన్నా అడగడం అన్నది కనీసం అన్నది చాలా తక్కువ డిమాండ్. దీని మీద ఈ జిల్లాల వైదిగా మీరు అంచనా వేసుకుని
జిల్లాలో ప్రతి ఒక్క దిక్కున కూడా కార్పొరేట్ అవకాశం వస్తే కార్పొరేటర్స్ ని అట్లాగే శాసనసభకు అవకాశం వస్తే శాసనసభకి పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముస్లిం సమాజం రాజేంద్ర చచార కమిటీ నివేదిక ప్రకారం